Hi viewers, welcome to Radha Krishna's food. Today recipe unralla payasam. Vinayakudiki ento ishtamaina ee unralla payasam ee sari vinayakudiki ila chesi pettandi. Munduga friends, na video first time chustunnattlayite like cheyandi, andarki share cheyandi, subscribe cheskondi, bell icon ni activate cheskondi friends. Ee unralla payasam ela prepare cheskovalo chuddam. Stove paina baandi pettukoni 3 spoons neyyi veskoni dry fruits ni వేయించుకుందాం. వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ పిండి తీసుకున్నాం కదా, 1 కప్ పిండికి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఉండ్రాళ్ళు తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ పొడి పిండిని వేసుకోవాలి. ఇది తడి పిండి కాదండి, పొడి పిండి. మిల్లుకు వేసి పట్టిస్తాం కదా ఆ పిండి, ఇదంతా దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారాక ఒకసారి బాగా కలుపుకొని పిండిని ముద్దలాగా చేసుకుందాం. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా చేతిలోకి పిండి తీసుకొని ఇలా ఉండ్రాళ్ళు మనకు నచ్చిన సైజులో పెద్దగా అయినా చిన్నగా అయినా చేసుకోవచ్చు. పిండి అంతా ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని ఉండ్రాళ్ళని చేసుకొని కొద్దిగా పిండిని పక్కన పెట్టుకుందాం. ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది మనం ఉండ్రాళ్ళ పాయసం చిక్కగా ఉండడం కోసం యూజ్ చేస్తున్నాము. ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక బాండి పెట్టుకొని 1 కప్ పిండికి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్ బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిపోయి ఒక బాయిల్ రావాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన పెసరపప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇందులో పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవచ్చు, లేదంటే ఈ కొబ్బరి పెసరపప్పు కూడా వేయకుండా ఈ పాయసాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉండ్రాళ్ళు ఉడికిపోయాయి, పప్పు కూడా ఉడికిపోయింది. ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇందులో వేసేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనకు పాయసం ఇలా చిక్కబడిపోయి ఉంటుంది. ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో చివరగా 1½ కప్ పాలు వేసుకోవాలి. ఇవి వేడి చేసి చల్లార్చిన పాలు. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకు పాయసం ఇలా రెడీ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.